రెండేళ్లుగా వెంటాడుతున్న కరువు పరిస్థితులతో సన్నకారు వలస కూలీలుగా తయారయ్యారు. ఈ ఏడాది సాగు చేసిన వరి, పత్తి, మొక్కజొన్న పంటలన్నీ ఎండిపోవడంతో ఖరీఫ్ సాగుదారుల పరిస్థితి నిరాశజనకంగా తయారైంది. పెట్టుబడులు నేలపాల్లవడంతో కుటుంబ పోషణ కోసం కొందరు కూరగాయల సాగు చేస్తున్నారు. బొత్తిగా నీటి వసతులు లేని గిరిజన రైతులు అడవిలో దొరికే సీతఫలాలతో ఉపశమనం పొందుతున్నారు. ప్రాణాలు పణంగా పెట్టిన ఫలాలకు రోజువారీ కూలీ మందమైన గిట్టుబాటు కావడం లేదని జనగామ రైతులు వాపోతున్నారు. క్షామానికి చిరునామాగా నిలిచే ప్రాంతాల్లో వరంగల్ జిల్లా జనగామ ఒకటి. కరువు కాటేసిన ప్రతిసారి ఇక్కడి రైతులకు అడవులే దిక్కు. ఇందులో ప్రధానమైనవి సీతాఫలాలు. ఈ మధుర ఫలాల విక్రయాల ద్వారానే కౌలుదారులు, రైతు కూలీలు శీతాకాలం మొత్తం ఉపాధి పొందుతుంటారు. ఈ విధంగా ప్రకృతి ప్రసాదించిన సీతాఫలాలను విక్రయిస్తున్నారు. అయితే పెట్టుబడి అన్ని వేసం చేస్తున్నా సార్, అన్నీ ఎండిపోయినాయి. గివి తెచ్చి అమ్ముతున్నాం సార్. పోయిన సంవత్సరం నీళ్ళు ఉండే కదా సార్, అప్పుడు చాలా ఉండే. ఒక 10 రూపాయలు చూసుకొని వేసిపోతాం కదా సార్. ఇప్పుడు కాలం లేదుకుంటే ఇబ్బందితో అమ్ముతున్నాం సార్. ఒక 10 రూపాయలు రావాలి అని మేము కూడా గోస చేస్తున్నాం. రోడ్డు మీద వంట చేసుకొని తినుడు, రోడ్డు మీద దోమల పండుకున్నడం కోసం ఒక 10 రూపాయలు ఇటు అటు చూసుకొని ఇస్తున్నాం సార్. మాకు కూడా సెట్లు లేవు సార్. ఎక్కువ శాతం సార్ అన్ని కోతులతోని అన్ని ఇబ్బందితో కావులి ఉండి ఆడ కావులి కూర్చొని తీసుకొస్తున్నాం సార్. మేము పెద్ద సైజు కావాలని అంటారు మార్కెట్లో అయితే డౌన్. మాకు ఎడ్డ నాడాలకి 1000 రూపాయలు అవుతుంది. అక్కడ నుండి మేము 3 గంటలకు కట్టుకుంటే ఇక్కడ వచ్చేసరికి మరో తెల్లారి 7-8 అవుతుంది. అయినా మాకు నష్టమే సార్. ఈ సంవత్సరం అన్ని పంటలకు నష్టమే. వర్షం లేక ధర గిట్టుబాటు వస్తలేదు మాకు. పెద్ద సైజు ఉంటే 100 రూపాయలకు 6-7 అమ్ముతున్నాం. చిన్నవి ఉంటే 100 రూపాయలకు 15-20 అమ్ముతున్నాం సార్. కొనుగోలు ఏం తక్కువనే. ఈ సంవత్సరం నల్లగా ఉన్నాయి, ఎర్రగా లేవు అని అంటే వర్షం లేదు, ఏం చేద్దాం. కొనుగోలు కూడా ఎక్కువ ఏం లేదు. శిల్పకాయలు పచ్చయి గిచ్చాయి కోతులని తింటున్నాయి. మేము తీసుకొస్తే ఇక్కడ రేటు పెడతలేరు. ఇక వర్షం లేదు, ఏం లేదు. ఇక కరువు పని సుదా బంద్ చేసిర్రు. ఎట్లా బతకాలని శిల్పకాయలు అయినా అమ్ముతామని ఇక్కడ తెస్తేనేమో 50-70 అడుగుతారు సార్. మాకు మంచిగా గిట్టిన ధర రావాలి. రాష్ట్రంలో సీతాఫలాల సీజన్ మొదలై దాదాపు 4 రోజులు అవుతోంది. అడవి నుంచి సేకరించిన సీతాఫలాలను ఎడ్ల బండ్ల సాయంతో జనగామ మార్కెట్కు తరలిస్తున్నారు. కొందరు వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసి వరంగల్, హైదరాబాద్, విజయవాడకు ఎగుమతి చేస్తున్నారు. చిల్లరగా అమ్ముకుంటే రోజువారీ కూలైనా గిట్టుబాటు అవుతుందని ఆశించిన కష్టజీవికి నిరాశ ఎదురవుతోంది. స్థానికంగా వినియోగదారులు పండును 12 నుంచి 15 రూపాయలకు కొనేందుకు వెనకాడుతున్నారు. కష్టకాలంలో సీతాఫలాలు తమను ఆదుకున్నా మార్కెట్ దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక కాలం లేక పరిస్థితులు అంతా ఘోరంగా అయినాయి. ఈ ఘోరం పరిస్థితి బట్టి ఏదో పచ్చికాయ వెటికాయ శిల్పకాయల మీద కూలి చేసుకొని బతమని చెట్టు చెట్టుకు తిరిగి పామనక, పురుగనక, భుషనక, కందిరిగలనక ఘోరంగా పిల్లలు ఎట్లా బతారని ఘోరంగా కాయలు పోయి మేము తీసుకొస్తే కనీసానికి కూలి కూడా పడతలేదు. 50 రూపాయలకు కూడా ఎవరికి అంతలేరు. ఒక్కొక్కనాడు 10 ఇటుపోయి 20 ఇటుపోయి అంటుర్రు. అటవక్రాయలు కూడా మీద పడుతున్నాయి. ఈ బతికిన దానికంటే ఇవి సచ్చిందే మీరు అనిపిస్తుంది. ఏం చేసినా ఏం లాభం లేదు. మొక్కజొన్న వేసినా మొక్కజొన్న కూడా దారికి రాలేదు. మొక్కజొన్న ఎక్కడెక్కడ ఎండిపోయినాయి. వరి చెన్ను వేసుకుంటే వరి ఉన్న పొలం కూడా ఎండిపోయింది. బాధలు పడుకుంటా చెట్టు చెట్టుకు తిరిగి కాయలు దించుకొచ్చినా కూడా మాకు గిట్టుబాటు ధర లేదు. ఆంధ్ర వాళ్ళు వచ్చే వాళ్ళు ఒక 100 రూపాయలు 200 మాట ఇటు మాకు కూలి గిట్టుబాటు ఇలాగా వాళ్ళు తీసుకోగలుగుతారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఎవరు తీసుకుంటలేరు. 50 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు అని అడుగుతారు. మేము కనీసం బండి పెట్రోల్ వేసుకొని వస్తే 100 రూపాయలు అన్న కాడ కనీసం ఎండిపోయే వరకు 10 రూపాయలు మిగులుతలే మాకు. నెల నుంచి వస్తున్నాయి నేను. ఆ నెల లోపల కూడా ఒక దాదాపుగా ఒక 1000 రూపాయలు కూడా సంపాదించే సంపాదన లేదు మాకు. ఎటు చూసినా కైకిలు లేదు, ఎటు చూసినా కూలి నాలుగు పోయినా కూడా మాకు దొరికే సూచన లేదు. మరి మా బతుకు కూడా చాలా ఘోరంగా ఉంది. వర్షాభావం వల్ల సీతాఫలాలు ఈసారి ఆశించిన పరిమాణంలో పెరగలేదు. కాయలు సైతం చెట్లకు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పొట్ట కూటి కోసం చిట్టడవులు, గుట్టల చుట్టూ రోజంతా తిరిగిన 10 బుట్టల పండ్లు దొరకడం గగనమవుతోంది. వాటికి గిట్టుబాటు ధర దక్కకపోవడంతో సన్నకారు, యువ రైతులు చిన్నపోతున్నారు. శిల్పకాయలు ఎండలకు వస్తున్నాం, కాయలు దొరకలేవు. వర్షాలు లేక పత్తి చేనులు ఎండిపోయి
మేము ఈ కాలు నింపుకొస్తే ధరలు వస్తలేవు. పాములు పాములు తేళ్లు చెల్ల చెట్లలో పోయి కాలు నింపుతున్నాం. ఇది కాయలకు ధరలు వస్తలేవు మాకు. కాలం లేక ఈ పని చేస్తున్నాం. కూలి పడతలేదు మాకు. చెట్లన్నీ వాడిపోయినాయి. కాయలు దొరకలేవు. కాయలు తెంపుకొస్తున్నాం కానీ కూలి కూడా గిట్టలేదు మాకు సార్. మేము చెట్టు చెట్టుకు తిరిగి కాయలు తెంపుకొస్తున్నాం. వీడికి రాగానే గిట్టుబాటు ధర ఇస్తలేరు. ఇట్లా చదువుకొని మాకు ఏ పని లేక కాయలకు వస్తున్నామండి. అయినా వచ్చినా కానీ కూలి కూడా అంటే పని దొరకలేదు. ఎక్కడ పని దొరకక చిలుపకాయలకు పోతే వీడికి వస్తే తగిన రేటు లేదు. ప్రకృతిని కాపాడితే అది ఖచ్చితంగా మనల్ని కాపాడుతుందనడానికి సీతాఫలాల విక్రయాలు నిదర్శనం. ఎన్నో ఔషధ గుణాలు, ఖనిజ లవణాలున్న ఈ సీతాఫలాలు ప్రస్తుతం పండ్ల మార్కెట్లో యాపిల్, దానిమ్మతో పోటీ పడుతున్నాయి. గిరిపుత్రులకు ప్రధాన ఆదాయ వనరైన ఈ సీతాఫలాల చెట్ల సంరక్షణ కోసం సంబంధిత శాఖలు కనీస చర్యలు చేపడితే నాణ్యమైన ఫలాలు అందే అవకాశం ఉంది.